అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తాజాగా రకరకాల చర్చనీయాంశాలు సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మానసిక ఒత్తిడిలో ఉన్నారన్నది పెద్ద హాట్ టాపిక్గా ఉందండి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సైకాలజిస్టులు, మేధావులు ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన పరిస్థితులు అందరికీ తెలుసు. ఆయన ఆ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదిరించి సొంతంగా రాజకీయాలు చేశారు, పాదయాత్రలు చేశారు, ప్రజల్లో మమేకమయ్యారు, తోచుకొచ్చారు, దూచుకొచ్చారు, మాట తప్పను మడమ తిప్పనంటూ ప్రజల్ని ఆకట్టుకున్నారు. విశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈరోజు ఆయన ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు, మాట లేదు, చడి లేదు, చప్పుడు లేదు, సైలెంట్గా అయిపోయారు. ఏమిటది? ఓ వ్యక్తి హఠాత్తుగా తన ప్రవర్తన మార్చుకుంటే ఇలా ప్రశాంతంగా ఎక్కడో ఒక మూల కూర్చుంటున్నాను, నేను గమ్మని ఉంటాను, లేదా ఎవరితో మాట్లాడను, ఒంటరిగా ఉండాలనుకుంటాను, ఇలాంటి లక్షణాలన్నీ మానసిక ఒత్తిడి లక్షణాలండి. అందరికీ తెలుసు, ఒత్తిడికి గురైన వాళ్ళకి సరిగా నిద్ర పట్టదు, అన్నం తిండ్రు, ఏదో బాధలో ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు. అది ముదిరితే డిప్రెషన్ అవుతుంది అనుకోండి. ఇది ఇప్పుడు ఉన్న తాజా లక్షణాలు. చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర ఎన్నికలకు సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు సవాళ్లు విసురుతున్నారు. అతని సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజగారు రకరకాల సవాళ్లు విసురుతున్నారు. ఏ సవాళ్ళు స్వీకరించకుండా ఆయన సైలెంట్గా ఉన్నారు అంటే ఇది స్థిత ప్రజ్ఞతని కొందరు అనుకోవచ్చు. కాదండి, మానసిక ఒత్తిడి. సహజంగా మానసిక ఒత్తిడికి కారణం సంఘర్షణలు, వైఫల్యాలు, సమస్యలు. ఇప్పుడు ఆయనకి కోర్టు కేసులు, అన్నింటిలో ఓటములు, 66 పైగా హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు. పోనీ 3 రాజధానులు పెడదామంటే దానికి స్టేటస్ కో ఎన్నికల అధికారిని పంపించేద్దామంటే తిరిగి ఆయనే నెత్తి మీద కూర్చున్నాడు. ఏది మాట్లాడినా, ఏది చేసినా అన్నీ ఆయనకి వ్యతిరేకంగా జరగడంతో ఒక విధంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు అన్నది నా అభిప్రాయం కూడా అండి. సైకాలజిస్ట్గా చెప్తున్నా. ఎందుకు నోరు తెరవకూడదు? చంద్రబాబు నాయుడు గారు సవాలు ఇస్తే ప్రతి సవాలు ఎందుకు విసరకూడదు? లేకపోతే దానికి ఎందుకు వివరణ ఇవ్వకూడదు? ఎవరితో ఎందుకు మాట్లాడకూడదు? ప్రజల్లోకి ఎందుకు రాకూడదు? అంటే ఒత్తిడి లక్షణాలండి. ఇలా ఇది ఇలా ఉండగా ఆయన ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడతాడు ఆయన ఆలోచించుకోవాలి. జనమంతా కరోనా భయంతో గజగజలాడుతున్నారండి. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో 183,000 మందికి కరోనా సోకింది. అందులో కొంతమంది బాగైనా 80,000 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. 16,081 మంది ఇప్పటికీ చనిపోయారు. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు, డిప్రెషన్కి గురై చనిపోతున్నారు, భయపడి చనిపోతున్నారు, అతలాకుతలమైపోయింది. దేశంలో కరోనా కేసుల్లో ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మనం 3 రాష్ట్రానికి ఎగబ్రాకాం. దీనికి అన్నింటికీ కారణం ప్రభుత్వ వైఫల్యం అనేది అందరి దగ్గర వినిపిస్తున్న విమర్శ. ఎందుకంటే కరోనా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. అయితే ఆంధ్రప్రదేశ్లో సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడం వల్ల తొలి రోజుల్లో ఏదో బ్లీచింగ్ పారాసిటమాల్తో పోతాదన్న నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ మహమ్మారి ముసురుకుంటూ వస్తోంది, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది ఇలా జరిగితే ఒక సామాజిక డిప్రెషన్కి దారి తీస్తుందండి. ఈ సామాజిక డిప్రెషన్ అన్న పదం కొత్తగా వినాల్సి వస్తుంది. ఇంతకుముందు సామాజిక మానియా, సామాజిక హిస్టీరియా ఇలాంటివి విన్నాం. ఇప్పుడు సమాజం అంతా భయపడుతున్నారు. జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు, బాధలు ఇవే దీనికి మూలం. సరే, ఇది ఇలా ఉండగా ఈ జనాల్లో బాగా ఈ డిప్రెషన్ అది పెరిగిన సమయంలో ఈ 3 రాజధానుల వ్యవహారం కందిరీగల తుట్టిపైన రాయి వేసినట్టు తయారైందండి. కాదంటే ఆ వైపు కోపం, ఇట్లాంటి ఈ వైపు కోపం, అంటే కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం అన్నట్టు. అక్కడ రాజధాని వద్దంటే ఆ ప్రాంతం వాళ్ళు అలిగిపోతారు, ఇక్కడ వద్దంటే వీళ్ళు. ఇక్కడ అక్కడ గందరగోళంగా అవుతున్న సమయంలో
మాజీ హోంమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ఎంవి మైసూరారెడ్డి గారు మళ్ళీ తొడదట్టి మీసం మెలేస్తున్నారు. నేను రాయలసీమ బిడ్డను, రెడ్డిని, ఈ రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం నేను మళ్ళీ ఉద్యమంలోకి వస్తున్నానని నేను ఏదో ఒక టీవీ ఛానల్లో చెప్పాను. అంటే ప్రాంతీయ ఉద్యమాలకు కూడా తలెత్తుతున్న ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే అమరావతి ఉద్యమం జరుగుతోంది. రాయలసీమ లేదా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి ఉద్యమాలు తలెత్తితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ప్రాంతంలో సొంత కులంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆయన నమ్ముకున్న ఒక సామాజిక వర్గంలోనే ఇప్పటికే పెళ్ళుబుగుతోంది ఆయన మీద వ్యతిరేకత. కాబట్టి ఇది ఇలా ఉండగా రఘురామరా కృష్ణరాజు గారికి కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించబోతోంది. ఇది ఒక అవమానం. రకరకాల అవమానాలు, బాధలు భరించుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్ట్రెస్ నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే వివేకం, విజ్ఞతతో ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుని మంచి చెడ్డ ఏదో విచక్షణతో వ్యవహరించి బయటపడాలన్నది నా సూచన అండి.